మున్సిపల్ రిప్రజెంటేషన్ సంబంధించి గత సంవత్సరం ఎప్పుడు లేని విధంగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పద్నాలుగులో నూతనంగా రాష్ట్రం ఏర్పాటైంది. తర్వాత 21-22 సంవత్సరాలకు వస్తున్నాం. ఈ 7 సంవత్సరాలు ఇప్పుడు లేని విధంగా కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేషన్ ని మున్సిపాలిటీని అన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత స్వచ్ఛ భారత్ తో మొన్న జరిగిన స్వచ్ఛ అమృత్ మిషన్ అవార్డ్స్ ఇస్తే బహుమతులు ఇస్తే సెలెక్ట్ చేస్తే అందులో ప్రప్రథంగా మొదటిసారి ఆంధ్ర రాష్ట్రానికి 10 నందులు వచ్చాయి. 1-2 కాదు, 10. ఒక పట్టణం 2 పట్టణం కాదు. అందులో విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, తిరుపతి ఉంది, తాడేపల్లిగూడెం ఉంది. ఇలా వచ్చే అన్ని కేటగిరీలను కూడా మనకి అవార్డ్స్ వచ్చాయి. చాలా సంతోషం. దాన్ని గత సంవత్సరంలో 21లో ఆ ప్రాంతంలో పనిచేసిన అధికారులు, వారితో పాటు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని సక్రమ అమలు కల్పంలో కుదకూర్చునయ్యారు. ఆ ప్రకారం వచ్చి ఇదేదో మనం ఏదో కాగితాల మీద పెడితే ఏదో మనం వచ్చి ఈ గ్రాఫిక్స్ మెడితే వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ కాదు. వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రాలు పర్యటించి ఆయా ప్రాంతాలు పర్యటించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం ప్రకారం ఈ అవార్డ్స్ వచ్చాయి. దాంతోపాటు మన దగ్గర 123 యుఎల్బీస్ ఉంటే వాటికి ఎన్నికలు 20లో కొన్ని జరుపుకున్నాం. గత సంవత్సరంలో 12 జరుపుకున్నాం. ఇంకా 22 యుఎల్బీస్ కి అంటే 2 కార్పొరేషన్లకి 20 మున్సిపాలిటీకి ఇంకా ఎన్నికలు జరగవలసిన పరిస్థితి ఉంది. ఇంకా కొద్ది అవి కొన్ని సాంకేతికపరమైన అంశాలు, న్యాయపరమైన అంశాలు ఉన్నాయి. అవి కూడా త్వరలో వస్తే వాటికి కూడా 100% ఎన్నికలు జరపడం అనేది జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ముఖ్యంగా దృష్టి పెట్టాం. పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టాం. క్లాప్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం. క్లాప్ అనే ప్రోగ్రామ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ తీసుకుని క్షేత్ర స్థాయిలో ప్రతి వార్డు స్థాయి నుంచి ఏవైతే సెక్రటరియట్స్ వార్డు సెక్రటరియట్స్ ఉన్నాయో ఒక్కొక్క సెక్రటరియట్స్ కి ఒక వాహనాన్ని, ఒక ఆటోని, అది మనం ఫ్యూల్ తో గాని లేదు గ్యాస్ తో గాని లేదు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఆటోని కానీ ఇస్తూ వాటితో పాటు శానిటరీ వర్కర్స్ కూడా ఇస్తూ ప్రతి ఇంటికి 2 గార్బేజ్ మరి వాటిని వేరు చేసి చెత్త పొడి చెత్త అని 2 టిన్నులు కూడా, టబ్బులు కూడా ఇస్తూ, ప్లాస్టిక్ టబ్బు ఇస్తూ రోజు ప్రతిరోజు ఇంటింటికి పోయి ఆ చెత్తలు సేకరించే విధానాన్ని రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టాం. దాని నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రతి దగ్గర కూడా ఇవన్నీ ఇంకప్పటికి 70-80% ఇంకా పూర్తయినాయి. ఇంక 20% రేపు ఫిబ్రవరి నెలలో జనవరి నెలాఖరికి పూర్తి చేయాలనేది టార్గెట్ గా 100% జరగాలనేది చేసుకొని ఆలోచన చేస్తున్నాం. అంటే ఒక పక్క వచ్చి ఇంటింటికి డబ్బుల్ని తిన్నిస్తూ ఆ దాంట్లో వాళ్ళు వచ్చి సాగ్రిగేట్ చేస్తూ తడిచెత్త పొడిచెత్త వేస్తూ దాని రోజు ప్రతి ఇంటికి ఉదయాన్నే బయలుదేరి ఉదయం 6 గంటలకి ఇంటి ముందుకు పోయి శానిటరీ వర్కర్ పోయి ఆటోని తీసుకుపోయి అది ఇచ్చింది 2 సాగ్రిగేట్ చేసిన 2 గ్రీన్ దీన్ని టబుల్లో వేస్తూ అది తీసుకెళ్ళడం. అవన్నీ కూడా దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫర్ స్టేషన్, కార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ని ఒక 30 సెక్రటరియట్స్ కి వచ్చి ఒక ప్రాంతాన్ని చేశాము.
పూర్తిగా హైజీనిక్ గా అక్కడ పరిస్థితులన్నీ కూడా ఉండేటట్లు కూడా ఏర్పాటు చేసి అక్కడ దాని తర్వాత యుఎల్బికి ఓ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఒకవేళ రెండు మూడు యూనిట్ సలహా లేకపోతే రెండు మూడు యుఎల్బీస్ కలిపి మన మున్సిపాలిటీస్ కలిపి ఓ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మనం ఏర్పాటు చేశాం. ఈ రకంగా ఎక్కడెక్కడ కార్యక్రమాన్ని జరుపుకుంటూ కార్యక్రమాన్ని చేస్తూ మ్యాన్ పవర్ ని అలాగే టెక్నాలజీని రెండింటిని కూడా మన దాంట్లో కోడికి చేసుకొస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఒక సైంటిఫిక్ లైన్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల్ని మనం అలాగే ఎస్జిటి సూచనల్ని రెండు తీసుకుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ మనం చేస్తున్నాం. దేశంలో చాలా దగ్గర చేస్తున్నాను, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక సైంటిఫిక్ లైన్ లో సైంటిఫిక్ మెథడ్ లో ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రణాళికాబద్ధంగా ఇవాళ చేసుకొస్తున్న కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. ఇది చెప్పుకోవడానికే చాలా గర్వపడుతున్నాను, ఆ శాఖ మంత్రిగా చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఈ కార్యక్రమాన్ని చెప్తాను. ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేశాం, ఏదైతే డబ్బులు ఇచ్చామో ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కే వాళ్ళకి ఇస్తూ దాంతో పాటు ఆటోస్ కూడా మేనేజ్ చేస్తూ దాంతో పాటు మ్యాన్ పవర్ ఇస్తూ అన్ని చేస్తూ ప్రజా భాగస్వామ్యం ఎక్కడ వచ్చిందంటే వీటికి అన్నిటికీ ఒక స్తంభైన అయితే రోజుకు ఒక రూపాయిని అదే కొద్దిగా మామూలు అయితే 2 రూపాయలని లేదు కొద్ది పర్సులు ఒకటి అయితే 3 రూపాయలని ఈ రకం వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుని చాలా అందరు ఆనందంగా ఇస్తున్నారు. అవన్నీ కూడా ఇంతకు ముందు కూడా 2-3 సార్లు కూడా చెప్పాను ఈ విషయాన్ని కూడా 2-3 సార్లు నేను చెప్పాను ఈ విషయం. ప్రజలందరూ కూడా ఆనందంగా వాళ్ళు ఇస్తున్నారు. దాంతో ఈ కార్యక్రమాన్ని వచ్చి ప్రభుత్వం వచ్చి నిర్వర్తిస్తున్నాం. దాంతో అవి అలాగే 15 ఫైనాన్స్ వస్తున్న డబ్బుని 15 ఫైనాన్స్ తో పాటు వాళ్ళ జనరల్ ఫండ్స్ ని అన్ని ఇన్వాల్వ్ చేస్తూ శానిటేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీ కార్యక్రమం శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ దాంతో పారిశుద్ధ్యము నీరు మున్సిపల్ ఏరియాస్ లో ఉన్న స్కూల్స్ ఎడ్యుకేషన్ వాటితో పాటు అర్బన్ క్లినిక్స్ హెల్త్ వీటి దాంతో పాటు ఫోకస్డ్ గా వీధిలో ఉన్న వీధి లైట్లు వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూ అభివృద్ధి చేయడానికి ఒక కార్యక్రమం తీసుకొని చేస్తున్నాం. యాజ్ ఎ మున్సిపల్ మినిస్టర్ గా ఆ శాఖకు సంబంధించిన శాఖ చూస్తున్న మంత్రిగా పూర్తి సంతృప్తికరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంతృప్తి నాలో ఉంది. మనస్ఫూర్తిగా దీన్ని ఈ మాటని నేను చెప్తున్నాను. ఈ కార్యక్రమం చూసుకుని ముందుకెళ్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో పగడబందీగా ఇంకా మెరుగైన కార్యక్రమాన్ని చేస్తాం. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఈ పారిశుద్ధ్యంలోనూ ఈ శానిటేషన్ లో ప్రతి మన మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పూర్తిగా కృషి చేస్తామని మీ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రధాని గారికి మరి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో మనం జనాభా చూసుకుంటే మున్సిపాలిటీలో అర్బన్ ఏరియాలో చూసుకుంటే రాష్ట్ర జనాభా వచ్చి 4,93,000 కోట్లు ఉంటే అందులో 1,49,000 జనాభా వచ్చి ఒక్క అర్బన్ ఏరియా ఉంది, 1/3 జనాభా అర్బన్ ఏరియాస్ ఉంది. సో 43 లక్షల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అర్బన్ లో ప్రత్యేకమైన ఫోకస్ చేస్తూ ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుని ఈ కార్యక్రమం చేస్తామని అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇన్ని కార్యక్రమాల్ని శాఖ పరంగా చేస్తున్నా అదే విధంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల కోసం మధ్యతరగతి వారి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా. ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక వీలెత్తి చూపెట్టడానికి మంచి జరుగుతుంటే దాన్ని అడగడానికి ఆ కార్యక్రమం అడ్డుకోవడానికి విమర్శ చేయడం ఒకే తలంపుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఇవాళ పనిగా పెట్టుకున్నాయి. సరే వాళ్ళు పెట్టుకున్నారా పోయారా అని మాకు అనవసరం, మా కార్యక్రమాలు మేము ఇచ్చేస్తున్నాం. పేదలకు ఇల్లు ఇస్తామంటే వాళ్ళు కాదు లాభం లేదు ఆ ఇల్లు ఇవ్వకూడదని కోర్టుకు స్టేకెళ్ళారు. ఇంతెందుకు మనం ఇప్పుడు మాట్లాడుతుంది విశాఖపట్నంలో మాట్లాడుకుంటున్నాం. విశాఖపట్నంలో అర్బన్ లో
కార్పొరేషన్ పరిధిలో ఇవాళ ఎంతో విలువైన స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి భూసేకరణ చేయడం కష్టమని చెప్పి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ని తీసుకొచ్చాం. ల్యాండ్ పూలింగ్ పెట్టాం. ఇచ్చేవాళ్ళు చాలా సంతృప్తిగా చాలా హ్యాపీగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ భూములు ఇవ్వడానికి దాంట్లో వాళ్ళకి మళ్ళీ డెవలప్ చేసిన ల్యాండ్ ఇస్తామన్నాం. ఒక్కొక్క 1200 గజాలు ఒక్కొక్క ఎకరానికి ఇస్తానన్నాం. అదే డిఫామ్ బట్టి అయితే 900 ఇస్తా ఉన్నాం. అదే వాళ్ళు ఆదరైజ్డ్ ఎంక్లోజ్ దీంట్లో ఉంటుంది 400 గజాలు ఇస్తానని చెప్పాము. ఈ రకంగా మనం వచ్చి కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం అని ఇచ్చాము. నోటిఫికేషన్ ఇచ్చాము. వాళ్ళు ఇవి కూడా జరుగుతున్నాయి. సర్వే కూడా జరిగింది. ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళకి తీసుకున్నాం. థర్డ్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఇవ్వడానికి వీల్లేదని కొన్ని రాజకీయ పార్టీలు వచ్చి కమ్యూనిస్ట్ లాంటి రాజకీయ పార్టీలు ఇవ్వడానికి వీల్లేదని కోర్టుల్లో కేసేసి ఎంత దౌర్భాగ్యం అండి. ఎంత దురదృష్టకరమండి. పేదవాడికి ఇల్లుస్తుంటుంటే అడ్డుకోవడం అనేది. అలాగే అమరావతిలో వచ్చి అక్కడ వచ్చి భూమి ఇస్తామంటే అక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ అమరావతిలో పేదరికి ఎలా వీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు ఏమైనా ఇస్తే అక్కడ వచ్చి డయాగ్రఫల్ ఇన్బ్యాలెన్సెస్ వస్తుందంట. చూడండి అక్కడికి వెళ్తే అక్కడ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. డయాగ్రఫల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందంట. అక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ అక్కడ వచ్చి కోర్టుకు వెళ్ళింది. అంటే ఏ విధంగా పేదరికి ఇల్లిస్తానంటే వద్దంటారు. నిన్న రోజున ముఖ్యమంత్రి గారు వచ్చి ఆయన ఈ 250 రూపాయలు 500 రూపాయలు పెన్షన్ మేము ఇచ్చిన ఎన్నికల హామీలో ఇచ్చినట్టు 500 రూపాయలు పెన్షన్ పెంచి అలాగే వచ్చే సంవత్సరం ఇంకో 250 పెంచి మళ్ళీ ఆ పై వచ్చే సంవత్సరం వచ్చి ఎన్నికలకి లే ముందు 3000 రూపాయలు అని ఇవ్వడానికని మేము వచ్చి చెప్పాము. అదే ఇప్పుడు ఇవాళ చెప్పిన మాట కాదు. ఇది ఎన్నికల ముందే ఎన్నికల నాడే మేనిఫెస్టోలు పెట్టే ఎన్నికలకి వెళ్ళాం. 3000 రూపాయల వరకు పెంచుతూ పోతామని ఆ విధంగానే గత సంవత్సరం 250 పెంచాము. ఇప్పుడు 250 పెంచి నిన్న పెంచారు ముఖ్యమంత్రి గారు. ఇంకో వచ్చేసాం ఇంకో 250 ఆ పై వచ్చేసాం ఇంకో 250. ఇది చెప్పిన మాటే చేసి ఆ ప్రకారమే చేసాం. పేదలకు ఇస్తున్నాం ఆ ప్రకారమే ఇల్లు ఇస్తున్నాం ఆ ప్రకారమే. నిన్న ఆయన మాట్లాడినప్పుడు స్పీచ్ లో కూడా చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో వచ్చి సినిమా టికెట్ల మీద ధరల మీద వచ్చి నియంత్రణ చేస్తామంటే ధరలు నియంత్రణ చేయకూడదు. పేదవాడికి సినిమాకు అందుబాటులో ఉండకూడదు. మేము వచ్చి పేదవాడి సినిమా చూడటం అనేది బలహీనత అయితే ఆ బలహీనతని ఆశగా చేసుకుని అది 1000 రూపాయలు 2000 రూపాయలు 500 రూపాయలు టికెట్ మేము అమ్ముకుంటాం ఆ ఎస్ఆర్ రాజ్యం అని చెప్పి అంటే అది ధర్మం. అది అంటే దాన్ని మళ్ళీ ఒత్తాసు పొరుగుతున్నాయి రాజ్యం. అంటే సుయ్యి అంటే మన ఉత్తరాంధ్రలో సామెత ఉంది. సుయ్యి అనగానే సౌండ్ వస్తారంట. అదేదో మా అమ్మ మా నాన్నమ్మ మా అమ్మమ్మ అట్టు పేస్తారు కదా నాకు ఒకటి ఇచ్చారంటారంట. అది ఎందుకు వస్తుందో సౌండ్ దానివల్ల రియాక్షన్ ఏంటి దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి ఎవరికి అది నష్టము ఎవరికి లాభం అనే ఆలోచన లేదు. వెంటనే ఒక విమర్శ చేయడం ఆ విమర్శకు వచ్చి దాన్ని వచ్చి దాన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఇది ఎక్కడ ఇది చూడలేదు. ఇందాక ఎప్పుడు టీవీలో చూశాను ఇందాక చూస్తున్నాను ఇందాక వచ్చినప్పుడు సిపిఐ రామకృష్ణ అనుకుంటాను ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు పిచ్చి గుళ్ళ డ్రిల్ ఇస్తున్నారు అని చెప్పి. అసలు రామకృష్ణ గారు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ ఇల్లు ఇచ్చిన దగ్గర నుంచి కూడా బలహీన వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఇస్తున్న ఇల్లు కంటే ఎప్పుడైనా ఏనాడైనా ఇల్లు తాలూకా ప్రామాణిక ఎక్కువ ఉందా? ఎంత స్క్వేర్ ఫుట్ కంటే ఎప్పుడైనా సరే కట్టి ఇచ్చారా నాకు చెప్పండి. చూపెట్టండి. పోనీ ఇవాళ మనం కొడుతున్నింటికంట ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కువ కొడుతూ కట్టిస్తున్నారా చెప్పండి. చూపెట్టండి. ఎందుకు ఇది పోనీ మీ రాష్ట్రాలు ఇప్పుడు మీరు ఎప్పుడు ప్రతిపాదించండి పాకాల పోలప్పుడున్న కమ్యూనిస్ట్ రాజ్యం కేరళలో కానీ లేదా త్రిపురలో కానీ పోనీ అక్కడైనా సరే ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ ఇల్లు కట్టారా ఎక్కువ సైజు ఎక్కువని కట్టి ఇచ్చారా ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు? పేదవాడికి ఇస్తున్నట్టు ఎందుకు మీకు బాధ ఎందుకు ఈ కడుపు అంట? అంటే పేదవాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదా? పెద్ద జోక్ ఏంటంటే సిద్ధాంతం గురించి మాట్లాడతారు కానీ ఒకే డైస్మే కనిపిస్తారు కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీ మధ్యలోనూ చివరిలో తోకలోకి వచ్చి జనసేన పార్టీ వీళ్ళు సిద్ధాంతం గురించి మాట్లాడతారు. లేదు మేము అంశాల వారీగా మాట్లాడతామంటే ఇట్స్ ఓకే ఫైన్. అంశాలు వేరు సిద్ధాంతం వేరు.
అంశాలు సరే సిద్ధాంతం మాట్లాడతారు, ఒకే వేదిక మీద వచ్చి వీళ్ళు వచ్చి జతలు కట్టుకొని కనిపిస్తారు. ఏమని అంటే, అయ్యో మీరు సామాజిక వర్గాలని చెప్పి మమ్మల్ని వచ్చి మీరు వచ్చి వేరే చుమెడుతున్నారు, మమ్మల్ని వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మమ్మల్ని వచ్చి మరి ఏం చేస్తాం, మరి చెప్పండి ఇది ఏదేమనిపించి కూడా. మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత జరిగిన 2 సంవత్సరాలు పేదల కోసం, ముఖ్య మధ్యతరగతి వారి కోసం ఈ రాష్ట్రంలో ప్రజానికి ఏది కోరుకుంటున్నారో ఆ కోరికలు తీర్చడానికి ఒక పార్టీ ఒక ప్రభుత్వంలో ఒక విధాన రూపంలో వాటిని తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం కూడా. ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం మా ఎన్నిక ప్రణాళికలు అవి తీర్చడానికి నూటికి ఇప్పటికే 90% తీర్చడం, ఇంకా 5% కూడా పూర్తి చేస్తాము. దానికోసమే మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేయడానికి మరి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మరి తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన ఒక ఎలక్షన్ కమిషను లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారు, లేదంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా ఆయన బ్రెయిని ఆయన ఆయనే చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు ముందస్తు ఎన్నికలకి ఏమో ఆయన ఊహాగానాల్లో ఆయన వారిని ఏం మాట్లాడదో ఆయనకు తెలియదు. దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇది స్టేట్ టు నేషనల్ అయిపోయిందా? అప్పుడు అర్థం లోకల్ అన్ని మీ భ్రమలన్నీ తొలగించి మీ తాలూకా మీకున్న సందేహాలన్నీ నివృత్తి చేసి వెళ్తాను. ముందు నేషనల్ అయిపోయింది ఎన్నికలు, స్టేట్ వేమి ఉన్నాయి, ఇంకా స్టేట్ వేమి లేవా? కొత్తగా ఏం పెట్టలేదు బాబు, దగ్గర 6 నెలల కిందటే నేను ఇక్కడే 2-3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాను. అది ఇవాళ పెట్టింది కాదే, దగ్గర ఇది ఎప్పుడైతే క్లాప్ పక్కలను మేము ఇంట్రడ్యూస్ చేశామో ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని చేయాలని, రాష్ట్రంలోనే వచ్చి మరి శానిటైజర్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ఏదైతే మనం ఆ రోజే దీనికి పెట్టాము. ప్రజల నుంచి ఆమోదం తీసుకున్నాం, అన్ని మున్సిపాలిటీలో దీని మీద వచ్చి తీర్మానాలు పెట్టాము, ఆల్రెడీ చేశారు. ప్రజల నుంచి అందరూ స్వచ్ఛందంగా దాన్ని ఎంకరేజ్ చేసుకొస్తున్నారు. ఎవరైతే రాజకీయ నాయకులు రాజకీయ స్వార్థం కోసం కడుపు మడతో మాట్లాడుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళు వచ్చి అమ్మ మీద సక్సెస్ అయిపోతే మా ఉనికి కోల్పోతామని చెప్పి అనుకున్న నాయకులు మాట్లాడుతున్న పార్టీలు మాట్లాడుతున్న మాట తప్ప ఇది ఎవరికి ఏమేమి ఇబ్బంది లేదు. ప్రజలు కోరుకుంటున్నారు నాన్ని ఒక 2 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు ఇవ్వడం కాదు, నా ఇంటి ముందు శుభ్రంగా ఉండాలి, నా వీధి పరిశుభ్రంగా ఉండాలి, నాకు వచ్చి నా ఆరోగ్యం బాగోవాలి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వాలు వచ్చి కల్పించాలి అని కోరుకుంటున్నారు. ఆ ప్రకారం మేము చేస్తాం. సరే ఒక విషయం నేను సరే ఏదైనా ప్రజాస్వామ్యంలో మాట్లాడచ్చు అడగొచ్చు చెయ్యొచ్చు, నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను. నేను ఏదైనా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బొత్సాచారం అనే వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నేను ఇంతకు ముందు ఈ రాష్ట్రంలో ఏ పొజిషన్ రాజకీయాల్లో ఏ పొజిషన్లో ఉన్నాను, ఏ సందర్భాలు ఉన్నాను, ఆ సందర్భాల్లో నుంచి ఏ కార్యక్రమాలు చేశాను, ఇప్పుడు ఏ కార్యక్రమం గురించి నేను మాట్లాడుతున్నాను, ఆ రోజు ఎందుకు చేయలేకపోయినా ముందు చెప్పి అది మాట్లాడితే పర్వాలే. ఇవాళ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది కరెక్టే. మరి 2014 నుంచి పోయిన ఇంతకు ముందంటే వాళ్ళ రాజకీయ అధికారాలు లేరు, ఇంతకు ముందంటే పోనీ వాళ్ళకి జ్ఞాపకం రాలేదు. అది మరి 14 నుంచి మరి 19 అధికారంలో ఆఖరు 6 నెలలు తప్ప వాళ్ళ అధికారులు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీతోని ఈ రాష్ట్రంలో. మరి ఆ రోజు ఏమైంది ఆలోచన, వాళ్ళకి ఎందుకు రాలేదు ఆ రోజు? నిజంగా వీళ్ళు దేశ స్వాతంత్రం గురించి హిందూతత్వం గురించి మతత్వం గురించి వీళ్ళు వచ్చి హిందూతత్వాన్ని పెంపొందించుకుంటే ఎందుకు చేయలేదు పని? అంటే అప్పుడు కాదు నిద్రపోయారా? ఈరోజు వచ్చి తెలివి వచ్చిందా? నిద్ర లేచారా? ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్.
ఇవన్నీ చీప్ ట్రిక్స్ ఇవన్నీ. ఏమైనా కొత్తగా ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని మారడచ్చు. లేదు ఇంతకు ముందు నుంచి పోరాటం చేస్తే దాని గురించి పోనీ అప్పుడు పోరాటంలో అప్పుడు సక్సెస్ అవ్వలేకపోతే ఈ రోజు వచ్చి దాని గురించి చేయాలని అడిగితే పోనీ పర్వాలే. పోనీ ఈ రోజు ఏమైనా కేజీ తినేటి విశ్వనాథం గారు పేరు పెట్టాలి లేకపోతే ఇంకో జాతి పెట్టాలంటే ఆయన నిన్న మొన్న చనిపోతే అమ్మ ఆయన పేరు పెడితే బాగుంటుందని అడిగితే సంతోషం. ఏంటిది అంటే ఏదో ఒక విధంగా అది ఉనికిని కాపాడుకునివో నేను అడిగాను నేను చేశాను అనడానికి ఏమి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఈ విధానాలు నాకు అర్థం అవుతాయి. బీజేపీ మాట్లాడుతున్న మాట నేను పూర్తిగా దాన్ని దత్తొందంగా దాన్ని ఖండిస్తున్నాను. ఎక్కడ కుట్టామా తిట్టామా విడుదల చేశామా? మరి చెప్తున్నాను సమాజం ఇప్పుడు క్లాప్ పొక్కరం కూడా చెప్పాను. సోదరుడు అడిగాడు ఏమండి మీరు వచ్చి ఇలా పనులు చేస్తారంటే పనులు హ్యాపీగా ఇస్తారు బాబు ప్రజలు దానికి తప్పు ఏంటి అన్నాను. మరి చెప్పద్దా అదే చెప్తే అది ఎదురుదాడే విమర్శిస్తే అది ఎదురుదాడే దాని వచ్చే లాభాలు చెప్తే అది ఎదురుదాడే. లేదు రెండు టబ్బులు వచ్చి ఇంటింటికి ఇస్తున్నాము ఒక ఆటోని పెడుతున్నాము ఒక మనిషిని పెడుతున్నాము తెల్లవారు 6 గంటలకి చెత్త ఎత్తున్నాము అసలు ప్రతిజమ్మకు ఉంచుతున్నాము అని చెప్తే అది ఎదురుదాడంటే. లేదు రామకృష్ణ గారు వచ్చి పిచ్చి గుళ్ళగా కట్ట ఇస్తారు ఇల్లు అన్నారు. కాదు బాబు కేరళలో అక్కడలో లేదు పోనీ అవన్నీ వదిలి పోనీ పోనీ అది దాడి అనుకుంటే పోనీ ఇక్కడ ఇప్పుడే రాష్ట్రంలో ఇప్పుడైనా ఎందుకంటే పెద్ద ఇల్లు ఇప్పుడే ఇచ్చారు చూమెట్టు అని చెప్తే అది ఎదురుదాడంటే అది కాదు కదా. లేదు చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన చెప్పాడు ఏమని ఎన్నికలు ఎప్పుడు పెడతారండి ముందస్తు ఎన్నికలు అంటే ఆయన అడిగాడు. ముందస్తు ఎన్నికలు ఎట్టి చంద్రబాబు నాయుడు ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనరా లేకపోతే ఆయన ఏమైనా భారతీయ జనతా పార్టీ కేంద్ర పరిపాలన భారతీయ జనతా పార్టీకి ఆయన అడ్వైజరా లేదా ఆయన వస్తారని ఎలా చెప్పగలడు ఆయన ఓ అయిపోతు కమిషన్ ఎలాగవుతుంది వాటికి అలాంటి ప్రశ్న మాకు సంబంధం అది ఎదురుదాడంటే ఎలాగవుతుంది. ఏ దాడి ఎదురుదాడి ఈ ప్రభుత్వం కానీ మేం కానీ ఎవరూ చేయము. వాస్తవాలు ఏదైనా మా దృష్టికి వచ్చిందాన్ని మీలాంటి పత్రికా సోదరుడు ఎవరైనా మమ్మల్ని అడిగితే దానికి సరైన సమాధానాన్ని ఇది కాదు బాబు ఇది వాస్తవం బాబు అని చెప్తాం. అది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు అన్ని కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అడిగిన దానికి మా పార్టీ తరఫున మాతో మా యాజ ఒక బాధ్యతగల మంత్రిగా నా సమాధానం అది ఇంకేమన్నా లోకల్ చెప్పండి. ఏవేవి తిట్కో ఇల్లు తిట్కో ఇల్లేనా మొన్న మొన్న నేను మీకు వాళ్ళ ఆశయం చెప్పాను. నేను నెల్లూరులో స్టార్ట్ చేశాను ఇప్పుడే ఈయనలే ఇక నుంచి ఇచ్చుకెళ్తున్నాము. వచ్చే నెల మార్చి లోపల ఏప్రిల్ లోపల సుమారు 90,000 ఇల్లు ఇస్తాము. ఇంకొక వచ్చే మార్చి లోపల మిగతా ఇల్లు ఇస్తాము. మొత్తం 2,62,000 ఉన్నాయి. అందులో 300 ఇళ్ళని ఫ్రీగా ఇస్తున్నాము. గత ప్రభుత్వం అయితే 3,55,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి పెట్టింది. వాళ్ళ లబ్ధాడికి ఈ రోజు ఫ్రీగా ఇస్తాం 10 రూపాయలకి ఇంటిని వాళ్ళకి రూపాయికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము అని చెప్పి మా ప్రకారం ఇస్తున్నాం. అన్ని మౌలిక సదుపాయాలు అప్పుడు వేయలేదు కానీ ఇప్పుడు రోడ్లు డ్రైన్లు అన్ని వేసి కూడా ఇస్తున్నామని చెప్పాము ఇస్తున్నాము. వచ్చే నెలలో మన వైజాగ్లో కూడా 2-3 ప్రాంతాల్లో అవి కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం వచ్చే నెలలో. కాపులే ఎప్పుడు జరిగిన మీటింగు మీరు అది ఎవరో ఇచ్చిన లీక్లు అది ఎవరో నాకు తెలిసి మీరు చెప్తుంది హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరిగింది. ఒక దస్వల హోటల్ కాదు అది మన ఇది ఎయిర్పోర్ట్ దగ్గరలో. ఆ రోజు ఒక పెళ్లి ఉంటే ఆ పొగ 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 ఒక పెద్ద ఆయన పెళ్లి ఉంటే ఆ పెళ్లికి వచ్చి అందరు నేను వచ్చి ఆ సాయంత్రం రిసెప్షన్ నమ్మని మీద అందరికి ఫోన్ చేస్తారు. వెళ్లే ముందు ఒక అరగంట ముందు వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ కాఫీ తాగి కూర్చొని వెళ్దామని చెప్పి అందరికి నాకు వచ్చింది ఫోన్ వచ్చింది. ఆ ముందు రోజు మా అబ్బాయి మన్నాడే మా అబ్బాయి తాలూకా పెళ్లి ఎంగేజ్మెంట్ ఉందని నేను వచ్చి వెళ్ళడం మానేశాను. దాన్ని వచ్చి చెరువులు ఎత్తి పవలు ఎత్తి 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 ఎవరి కోసం వాడు దాన్ని ఉపయోగించుకుని ఎవరు వాళ్ళు చెప్పుకొని మాట్లాడుకుంటారు మీరు రాస్తున్నారు చూస్తున్నాం ఆనందిస్తున్నాము లేకపోతే ఆలోచిస్తున్నాము లేకపోతే ఏంటో అంతా అని కానీ అనుకుంటున్నాను.
నా దృష్టిలో లేదు. మంచి చెడు దేనికి ఉండకపోవచ్చు, సందర్భం బట్టి, సమయాన్ని బట్టి, అక్కడ ఉన్న కారణాలు బట్టి, కడుపు బాధలు బట్టి, కడుపు మంట బట్టి వస్తుంటాయి. ఎందుకు ప్రభుత్వాలు సరిగ్గా, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఇవాళ వచ్చి సంక్షేమం అభివృద్ధి రెండు పదాలుగా మేము ముందుకెళ్తున్నాము. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అదే 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 అంశాలని స్లోగన్ తీసుకొచ్చాడు, కానీ ఆచరణలోకి వచ్చాడు మాయా మోసం కనిపించింది, దగ కనిపించింది. ఇక్కడ అది అది లేకుండా ఇక్కడ ఉంది, ఉన్నప్పుడు మాయా మోసం దగ లేనప్పుడు వచ్చి ఇంకెందుకు వస్తాయి? మాయ కానీ మోసం కానీ దగ్గర కానీ ఉంటే ఆటోమేటిక్ వస్తాయి, మా దగ్గర లేని దాంట్లో ఎందుకు వస్తాయి? అది నేను అంటుంది. ఏది లేదే ఫ్రెండ్స్ మీటింగ్, అది నాకు తెలుసు. అది కాకుండా జరిగితే నాకు తెలియదు, మేబీ ఐఎమ్ సారీ, నేను ఖండించలేను. అక్కడ జరిగింది అయితే మాత్రం అది ఫ్రెండ్స్ మీటింగ్, అందరం లేకపోతే నన్ను ఎందుకు పిలుస్తారు? నేను కాపులు అయితే మాత్రం నేనే ఇవాళ మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తాను. పెళ్ళి లేదే చెప్పాను, ఒక నేను అనుకుంటే అది ఒకటైతే మాత్రం కాదు ఫారము, అది కాకుండా ఇంకేం జరిగితే మాత్రం నాకు తెలీదు. నేను ఆ రోజు అనుకునే దానికి అదైతే మాత్రం ఆ ప్లేస్ ఆ ప్రదేశము ఆ తారీఖు అయితే మాత్రం అది కాదు, దాన్ని కాకుండా ఇంకేదో జరిగితే మాత్రం నాకు తెలియదు. తెలియని దాన్ని నేను మాట్లాడటమే తప్పు జరుగుతుంది దాన్ని, కానీ నేను చెప్పేది మాత్రం నేను నమ్ముతుంది మాత్రం 190 అదే అనుకుంటున్నాను. దాన్ని ఒక్కరికించి దాని భాష వచ్చింది అనేది నా భావన, ఒకవేళ కాకపోతే మాత్రం దాని తలకు పరిచయం తర్వాత మాట్లాడుకోవాలి. అవసరము నేనైతే ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలో బాధ్యతలు ప్రభుత్వంలో వచ్చే బాధ్యతలు మంత్రిగా ఉన్నాను కాబట్టి ఏదైతే ఎన్నికల్లో మాటిచ్చామో ఎన్నికలు చేస్తున్నామో అభివృద్ధి సంక్షేమం అనే రెండు బాటల్లో ముందుకెళ్తున్నామో అవి అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరికి అసంతృప్తి అనేది ఉండకూడదు, ఉండదు అనేది నా తాలూకా భావన, ఉండదు కూడా. అది అందుకే అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏమైందంటే మోసం దగ మాయ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అసంతృప్తి అనేది పెగిలింది, అవి వస్తుంటాయి. ఎందుకంటే రావడానికి అవకాశం లేదనేది నా ఒక్క అభిప్రాయం. అసంతృప్తి దేనికి? అసంతృప్తి దానికి పారామీటర్లు ఉంటాయి, అందులో ఏ పారామీటర్ చెప్తే అప్పుడు ఏమో అదనదంటే చెప్తాను. అంతేగాని అసంతృప్తి లేదంటే నేను ఎక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి వచ్చి నేను ఎక్కడి నుంచి హెలికాప్టర్ వెళ్ళాలని కోరుకుంటాను, అది వెళ్ళకపోతే నాకు అసంతృప్తి ఉంటే వెళ్ళకవద్ది. ఇక్కడ నడిచి వెళ్ళడమో లేకపోతే కారు వెళ్ళడం అంటే అది లేకపోతే అమ్మ కారు కూడా లేదు అంటే అది అసంతృప్తి. ఇక్కడ హెలికాప్టర్ వెళ్ళాలంటే అవుతుంది సాధ్యమా? అది దానికి అసంతృప్తి పెడితే ధర్మం అది అని చెప్పు, అది కాదు కదా. ఏదో రకమైన అసంతృప్తి అంటే దానికి దాని ప్రతి నేను ఉద్యోగం చేస్తున్నావు, ఏ ఛానల్ చేస్తున్నావు, నీకు నీ పూర్తి సంతృప్తి ఉంటుంది, నీకు నువ్వు కోరుకుంటావు, నేను ఏదైతే నాకు జీఎం అయిపోవాలని కోరుకుంటావు, అదే అది అసంతృప్తి అంటే అదిగో వద్ది. కరెక్ట్ అది మా పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అని నువ్వే అన్నావు. మా పార్టీ ప్రజాప్రతినిధి కూర్చోపోతే నేను వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతి కూర్చుంటానా? వాళ్ళతో పిలిచి కూర్చొని ఊసలాడతానా? ఎవరైనా ఆరోపణలు ఎవరో ఏదో తిరిగి రాసో నన్ను అడిగితే రాసే ముందు కొద్ది సభ్యత సంస్కారం ఉంటే రాసే వాళ్ళకి అక్కడ ఉన్నా సార్ ఐఎమ్ సారీ, నేనేమో అబ్బా నన్ను ఏమనుకునే పర్వాలేదు, నేను కరెక్ట్ గా చెప్తున్నాను. నన్ను అడిగితే నేను ఇవ్వమని చెప్పేవాడిని. నా చేత కలం ఉంది, నా చేత పేపర్ ప్రింటింగ్ ఉంది, నా చేత మైక్ ఉంది, ఈ టీవీ ముందు చుమ్మెట్టేస్తే కదా, నన్ను అడగాలి కదా. మీరు అన్ని వేసుకొని ఆ లాస్ట్ 3 లైన్లు నన్ను అడగవలసిన సందర్భం ఉంది కదా మీకు. ఎందుకు అడగలేదు? అడగబడిన తప్ప కాదా? ఇంకొకటి అక్కడికి ఎవరు పేపర్ వాళ్ళు లేరు, మేము పిలిస్తే వస్తే పర్వాలే, అది మా పూర్తిగా
నేను అక్కడికి వెళ్ళినప్పటికీ దాన్ని ఎక్స్ప్లెయిన్ కాపీ చేస్తున్నాను మా ఆఫీసర్కి. అకాల్డ్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో. నేను ఫ్లైట్ దిగాను, విమానం దిగాను. నేను ఎక్స్ప్లెయిన్ చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి చెప్పకపోతే తప్పు జరుగుతుంది. నేను విమానం దిగి నేను ఇంటికి వెళ్తాను, మా ఇల్లు పక్కనే. వెళ్తేప్పటికి మా ఇంట్లో మా పిల్లలు వచ్చి బయటకు వెళ్ళారు. ఉన్నారంటే నేను వెళ్ళి సర్క్యూ హౌస్కి వెళ్ళాను. సర్క్యూ హౌస్కి వెళ్తేప్పటికి నాకు అప్పటికే నాకు నా దగ్గరికి ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎవరు చైర్మన్ అదే మా స్మార్ట్ సిటీ చైర్మన్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. మా ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చాము. వచ్చేటికి వచ్చారు మున్సిపల్ కమిషనరు, కమిషనర్తో పాటు హెల్త్ ఆఫీసు, హెల్త్ ఆఫీస్తో పాటు యూసీడీ ఆఫీసులు, వీళ్ళు నలుగురు ఉన్నారు. మీరెందుకు ఉన్నారు ఇక్కడ అడిగాను. నేను వచ్చి బహుశా 31st ఉంది కదా, ఫస్ట్ కదా, ముందే కలడానికి ఏమి వచ్చారేటు అని చెప్పి రేపు ఉండడం దొరుకుతుందని వచ్చారేటో నేను అనుకున్నాను. వచ్చే కలిసిన తర్వాత లోనికి సార్ సార్ ఒక చిన్న ఏది ఒక కాంపిటీషన్కి వచ్చి ఒక బ్రోచర్ మీరు రిలీజ్ చేయాలి సార్ అన్నారు. ఏం బ్రోచర్ అన్నా అంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ మాకు అవార్డ్స్ వచ్చాయి కదా, ఈ స్వచ్ఛ అమృతాది ఈ అవార్డ్స్ ఇప్పటి నుంచే వార్డుకి కాంపిటీషన్ పెడుతూ ఆ కాంపిటీషన్ లో ఎవరైతే నీట్నెస్ గా ఉంచుతారో ఆ నీట్నెస్ కొంచెం వార్డులకు వచ్చి మళ్ళీ ఇంకో 1-2 కోట్లు వచ్చి అదనంగా వాళ్ళకి శాంక్షన్ వర్క్లు శాంక్షన్ ఇద్దానికి ఒక కాంపిటీషన్ పెట్టారు, ఒక కార్యక్రమం పెట్టారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు. అడిగాను మా కమిషన్ అది కూడా పంపని పంపడం లేదు. అది స్కిల్ అవర్ బిల్ అది పెట్టారు. ఆ బ్రోచర్ ని నాతో వచ్చి రిలీజ్ చేయడానికని అది పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు కూడా మరి మీరే తీస్తున్నారు ఫోటోలు, మరి విలేకరులు అంటే అక్కర్లేదండి, మేమే పంపిస్తామండి అని చెప్పారు. అది సరే అన్నారు. మరి మనం ఉన్నాం కదా మన ఇంటికి, మరి మేరీ గారు ఈలోపు ఎంపీ వచ్చారు. ఎంపీకి మరి ఆయన పిలిచారు, మళ్ళీ వచ్చాను కళ్ళకి వచ్చారు. వచ్చేటికి వచ్చి మేరీ ఏది మరి మేరీ లేకుండా బ్రోచర్ ఏంటి ఏమన్నా అవుతారు కదా అన్నారు. లేదు సార్ మేయర్ గారు వస్తున్నారు సార్. మరి మేయర్ గారు వస్తుంటే మరి రూమ్ లో కూర్చుందాం కదా, ఇక్కడికి ఎందుకు పిలిచారు, మరి రూమ్ లో ఉందాం కదా అన్నాను. అంటే వచ్చేస్తున్నారు సార్ అంటే అయితే ఇంకో 2 కుర్చీలు తెప్పించి ఇటో కూర్చో అటో కూర్చో అటో కూర్చో చేసి కూర్చున్నారు బాబు అని చెప్పి ఏంటి దీని పరిస్థితి ఏంటి ఏంటి ఇవన్నీ ఒకవేళ రేపు నన్ను అడిగితే ఏం చెప్పాలో విలేకరులు అడిగితే అని చెప్పి నన్ను అడిగాను. అడిగితే ఆ విషయం మా నలుగురు కలిపి డిస్కస్ చేసుకుంటున్నాం. అవి ఆ తీసిన ఫోటోలకి సారాంశం అది. దాని తర్వాత నేను చెప్తాను అంటే ఏ రకంగా ఆ ఫోటోలు తెచ్చి వక్రీకరించి మీరు చేశారు ఒకటి, ఏ రకంగా మా ఆఫీసర్ అసలు మీకెందుకు ఫోటోలు ఇచ్చినప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు, ఈ వ్యవహారం కోసం తీసిన ఫోటో అని చెప్పలేదు, అది మెయిన్. నాకు ఇది కాదు మెయిన్, అది యాక్షన్ తెచ్చుకుంటే ఆఫీసర్ మీద ఆ ఫోటోలు ఇచ్చినప్పుడు ఫోటో కింద వచ్చి దీన్ని ఎందుకు రాయలేదు, లేదా ఎవరు ఈ ఫోటో తీశారు, అది వాస్తవం. ఇది నేను తప్పు కదా, నేను సరే మీకేం తెలుసు లో ఏం జరిగా మీకేం తెలియదు కదా. సరే మీరు ఏ క్వశ్చన్ వేయచ్చు ఆన్సర్ పెద్దానికి చెప్తాను, నాకేం బాధ. కానీ ఈ సందర్భం అది ఉండండి, ఒక ముందు సబ్జెక్ట్ మీద అంత వేగం అది మమ్మల్ని ఆకతాయి ఎగితే మనిషిని కాదు. నేను ఒక బాధ్యత మనిషిని నన్ను పెట్టి నన్ను కమిషనర్ వచ్చి పెట్టి పిలిచి అక్కడ వచ్చి ఆఫీసర్ పిలిచి అక్కడ కూర్చోబెట్టి మేయర్ వచ్చి లేట్ గా వస్తుంది 1 నిమిషం లేట్ అయింది అని చెప్పి కూర్చోబెట్టి ఫోటో తీసి ఆ ఫోటోని మీకు ఇచ్చి అవి రాయిస్తే ఏమనుకోవాల, అది కదా ఫ్యాక్ట్ కాదు. ఎవరిచ్చాడో యాక్టా ఇచ్చాడు అందులో, అది దాన్ని వర్కౌట్ చేస్తేనే అవుతుంది. ఏది ఫోటో ఇచ్చింది ఇంటెన్షన్? ఎవరు ముగ్గురు ఫోటోలు తీసిన నలుగురు ఫోటోలు తీసిన ఎవరు నాకు తెలియదు. అది ముగ్గురు తీస్తున్నారు ఇది సెల్ ఫోన్ లో, ఒకడు కెమెరా తీస్తున్నాడు, ఇద్దరు వచ్చి సెల్ ఫోన్ తీస్తారు. తీసుకో ఏం తప్పేముంది, ఇదేం సీక్రెట్ కాదు కదా ఏమైంది. ఆ తర్వాత మేయర్ వచ్చి ఒక 3 నిమిషాలు అయిపోయిన తర్వాత మేయర్ వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు మేయర్ గారు ఓ పక్క, నేను ఓ పక్క, జీవి ఓ పక్క, ఎంపీఓ గారు ఓ పక్క, నా బాగా కమిషనర్ అందరం కలిపి ఆ ఫోటో ఇచ్చిందా వచ్చిందా మీకు, అది రాలే, అసలు తీసిన ఫోటో రాలే, ఈ ఫోటోలు వచ్చి ఏం చెప్పాలి చెప్పండి.
తొందరపడి నేను అన్ని గంట సేపు కూర్చుని నేను నీకు తొందర నాకు తొందరలేదు అది తప్పు కదా కలిసిన సందర్భం ఆ ఫోటోలు ఇచ్చిస్తూ ఏంటి దాంతోపాటు ఇవి కూడా వచ్చినప్పుడు మీ రోహ గానాలు ఏమైనా రాసుకోవచ్చు ఎందుకంటే అఫీషియల్ ఫోటో అది అసలు ఫోటో లేకుండా అసలు సందర్భం లేకుండా ఈ ఫోటోలు వచ్చి మా 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 వాళ్ళు తీసి ఇచ్చినప్పుడు అది తప్పు కదా అది అది నా పాయింట్ చిన్న పనిషన్ అయినా సరే క్షమించకూడదు కొన్నిట్లో మీరు రాసిన వాళ్ళ మీ ఇష్టం మీ చేతుల కాలం మీ ఇష్టం రాస్తారు తప్ప మీకు దానికి క్లూ వచ్చింది కదా దాన్ని లేనిపోయిన ఓ అపోల్ని బుర్ర తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఇందాక అడిగారు ఎక్కడెక్కడో మీటింగ్ పెట్టుకున్నారండి ఏదన్నా ఆ మీటింగ్ నాకు తెలిసిందే ఆ మీటింగ్ జరిగింది కాబట్టి అది వచ్చింది నాలాగా ఎవరైనా చెప్పుంటే ఈ మీటింగ్లు ఇదని కాదు లేదా ఆ మీటింగ్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా చెప్పుంటే ఇట్స్ ఫైన్ అలాగా ఇది తప్పు కదా అది కాబట్టి ఆ పరిస్థితి అయిపోయింది సరే పోతే పక్క పెట్టు అసలు ఫోటో మీకు ఇవ్వలేదు ఏది ఆ బ్రోచ్ రిలీజ్ చేసిన ఫోటో మీకు ఇవ్వలేదు అది పక్క పెట్టి ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏది ఉంటే అది వేయండి ఇప్పుడు రెండు ఏం కాదు మీకు టాపిక్ రాదా టాపిక్ నీకు కావాల్సింది అడగొచ్చు వచ్చిందా లేదా నేను వచ్చి అడిగాను లేదు నన్ను క్వశ్చన్ చేస్తావు నీకు కావాల్సిన విషయం అడుగు నీకు నీకు అడగడం నీకు అసలు మీకు మీరు ఏమనుకోవాలని నన్ను అడుగు అంటే బాధపడతారు తమరు అందరూ మీ అందరూ పెద్దవాళ్ళు సర్వీస్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా నీ ఎదురుగా మగ ఉంది కదా సార్ మీకు ఈ విషయం తెలుసా జరిగింది మీకేం తెలుసు చెప్తారా లేదా మాకు డౌట్ ఉంది ఆ డౌట్ క్లారిఫికేషన్ కావాలని అడగండి తప్పే ఉంది అక్కడ వచ్చి అడగండి అలా అడగకుండా అక్కడ వచ్చిందా లేదా నేను మీ ఇద్దరు ఏమైనా భాష బాగోదు కానీ మీ ఇద్దరు ఏం చేసుకున్నా అవి నీకెందుకు మేము ఓ పని చేద్దాం ఒక్క నిమిషం అక్కడ రాలేదని చెప్పేసి అయిపోయిందా వద్ది మరి వదిలేండి డిస్కషన్ మరి మరి ఎంతమంది ఇంకేంటి మా మరి అది కాదయ్యా బాబు అని చెప్పి నీకు మస్తు నీ ఇచ్చిన నేను ఇచ్చిన వివరణే మీకు ఇచ్చాను కదా మీకు మీరు ఇంకా దానికి ఏంటంటే మీకు ఇంకేదైనా సరే ఒక మీరు ఒక మంత్రి కదా బాధ్యత గల మంత్రి దీనికి సంబంధించి మంత్రి కదా ఈసారి పేపర్లో వస్తుంది ఇది అడగ అడిగిపోయి ఉంది అందుకనే మళ్ళీ వచ్చిందా మీరు అది అడగొచ్చు కదా తప్పు కాదు అదే అక్కడ వచ్చిందా లేదా ఏంటి ఏంటి ఆ ప్రశ్న ఎంత చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ చిన్నపిల్లలు అడిగినట్టు చిన్నోడు అడిగినట్టుగా అడిగితే నాకు కాదు నీ వ్యక్తిత్వం పోతుంది యాదే 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 రిపోర్ట్ యాస్క్ ప్రాపర్లీ తప్పు కాదు మీరు ప్రాపర్గా అడగని తప్పే ఉంది నీకు వచ్చింది నీ మనసులో వచ్చిన ఆలోచన అడుగు అది 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 ఒక్క నేను అది అడుగు అదడు మంచి అక్కడ డిస్కస్ వచ్చిందా అది అది తప్పు కదా అది లేదు ఏ బాబు అని చెప్పింది తప్పు కదా మరి లేదని చెప్పి డిస్కషన్ కాదు ఏ బాబు అని చెప్పాను కదా నీకు ఏంటి కావాలి ఏది ఇబ్బందుల వల్ల ఇంక జరిగింది ఒక విషయాన్ని చెప్తాను రాష్ట్రంలోనూ ముఖ్యంగా విశాఖపట్నంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విశాఖపట్నంలోనూ హైదరాబాద్లో అన్నింటిలో కొన్ని సంస్థలకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనూ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ ఇలాంటి వాటికి వచ్చి కొన్ని వెంచర్స్కి కొన్ని ల్యాండ్స్ ఇవ్వడం అనేది జరిగింది అవి వేరియస్ జరిగినాయి ఇవేమి అన్ని కూడా అఫీషియల్ గా డాక్యుమెంటెడ్ గా క్యాబినెట్ నిర్ణయాలతోని క్యాబినెట్ ఇచ్చిన దీంతో డివేషన్ మళ్ళీ అయితే కోర్టులకు వెళ్లి కూడా తెచ్చుకున్నారు. ఆ నేపథ్యంలో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మీ పేపర్లో మీ పత్రికల్లో ఏదైతే వచ్చిందో వెంటనే మా జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి ముందు మా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఏమండి ఈ ల్యాండ్ని ఎవరు దీన్ని అలోకేట్ చేశారు ఎవరు ఎవరు తెలియదు అని అడిగాను.
ఇది రెవెన్యూ నుంచి అలకేట్ అయిందండి. ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ కాదు. ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ ఓన్లీ పర్మిషన్లు ఇవ్వడానికి ఉంది కానీ రెవెన్యూ నుంచి అలకేట్ అయిందండి అని అన్నారు. అంటే దీని రికార్డు ఎక్కడ ఉండదు అంటే రికార్డు అంతా రెవెన్యూలో కలెక్టర్ ఎక్కడ ఉండదు అని చెప్పారు. ఇమీడియట్ వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారు. కలెక్టర్ గారు దీని మీద ఏమున్నాయి పొరపరాలన్నీ కూడా రికార్డు తయారు చేయండి, ఏది యాప్ చేయొద్దు ఏది మీరు చేయొద్దు ఏది తీయొద్దు అన్ని కూడా సర్పస్ ఏది సర్పస్ చేయొద్దు ఏది యాప్ చేయొద్దు ఏది వాసు అయితే అవన్నీ రికార్డు తయారు చేసి ఉంచండి గవర్నమెంట్ పంపండి టేక్ డిసిషన్ కాల్ తీసుకుందాం దాని మీద నేను తయారు చేయను. సార్ నా దృష్టికి వచ్చింది సార్, నేను ఇంకా ఇవాళ చూశాను సార్, ఇది చూశాను కొద్దిగా పనులు ఉన్నాయి సార్, నాకు రెండు రోజులు టైం ఇవ్వండి సార్, రెండు రోజులు టైం తీసుకోండి పర్వాలేదు, రెండు రోజుల కంటే మూడు రోజులు టైం, మూడు రోజులు కాదు ఇంకో రోజు తగ్గించి రెండు రోజుల్లో తీసుకోండి అని చెప్పారు. అయితే టూ డేస్ ఇచ్చేస్తాను సార్ అంటే పాపం మీటింగ్ పెట్టుకుండా ఏం పెట్టుకుందా చూశారు తయారు మళ్ళీ రెండు రోజులు పోయిందో చూస్తే సార్ సాయంత్రం కల్లా చేస్తాను సాయంత్రం కల్లా చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన తయారు చేసి రికార్డు అంతా తయారు చేసి ఆయన వచ్చి పంపిస్తాను. ఫోన్లో అడిగాను ఇంకా నేను చూడలేదు ఇచ్చిన రిపోర్ట్ని ఫోన్లో అడిగాను అంటే అది మూడు సంవత్సరాల్లో కట్టాలండి, అసలు ఎవరు ఎప్పుడు అలర్ట్ అయింది తర్వాత ఏం జరిగింది, 2016లో దాన్ని వచ్చి ఇచ్చిన దాన్ని వచ్చి మరి క్యాన్సిల్ చేయడం జరిగిందండి. క్యాన్సిల్ చేసినప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి. అప్పుడున్న ప్రభుత్వం వచ్చి మళ్ళీ దాన్ని వచ్చి మళ్ళీ దాన్ని పునరుద్ధరించమని చెప్పిందండి. మళ్ళీ అప్పుడున్న కలెక్టర్ వచ్చి వైజాగ్ కలెక్టర్ దాన్ని పునరుద్ధరించారండి. మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత వాళ్ళు టైం బౌండ్ పెట్టారండి. మళ్ళీ 18కి వచ్చి మళ్ళీ అది ఇంకా అప్పుడు కట్టలేదని చెప్పి మళ్ళీ క్యాన్సిలేషన్కి మళ్ళీ నోటీస్ ఇచ్చారండి. మళ్ళీ వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారండి. అప్పుడు ముందున్నప్పుడు 25,000 రూపాయలు ఫైన్ వేస్తారండి కలెక్టర్కి. మళ్ళీ రెండోసారి వెళ్తే వచ్చి 10,000 రూపాయలు కలెక్టర్కి ఫైన్ వేసి ఈ దీన్ని మీరు ఎలా క్యాన్సిల్ చేస్తారు క్యాన్సిల్ చేయడం వీల్లేదు ఇవ్వమని చెప్పారండి. మళ్ళీ అప్పుడు వచ్చి మళ్ళీ మీరు పర్మిషన్ 3 సంవత్సరాల లోపు అది కట్టాలని చెప్పి దానికి ఆర్డర్ ఇచ్చారండి. ఏంటి వాళ్ళు వచ్చి పిటిషన్ పెట్టుకున్నారండి, ఏ రోజైతే మా పర్మిషన్ ఇస్తారో పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి 3 సంవత్సరాల లోపు మేము కడతామని అన్నారండి. ఇవన్నీ తత్వంగానే వారంలో డిస్కస్ మాకు ఇదంతా రైటింగ్ రైట్ అన్నా నువ్వు నాకు ఇవన్నీ ఎందుకు చెప్పడం బాబు, అవన్నీ పంపండి తర్వాత కోర్టులో చూసుకుందాం అని చెప్పారు. ఇది జరిగిన విషయం. ఇప్పుడు ఏం కాదు చెప్పండి, డీమేషన్ ఇంకా నా ఇంకా నా దగ్గర ఫైల్ రాలేదు ఇంకా చూడలేదు ఏమని ఉన్నాయో లేవో నాకు తెలీదు, అది చూసి చెప్తాను. తప్పు అది ఎప్పుడు కూడా నీకు ఎప్పుడు ఏముండదంటే పర్మిషన్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆన్లైన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత చిన్న ఏవైతే పెద్ద ప్రాజెక్టులు వచ్చినా లేకపోతే ఆ ఇచ్చిన దాంట్లో కొన్ని సర్ప్రైజ్ చేయాలనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక 10 పర్మిషన్ ఇస్తే కంపల్సరీ 2-3 చేయాలి, లేదు ఈ పరిమితిని పెంచి ఇచ్చిన పర్మిషన్ అయితే కంపల్సరీ చేయాలి అని ఉంటుంది. అందులో ఇది ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఇంకా పర్సనల్ గా మళ్ళీ వీళ్ళు పర్సనల్ జీవీఎంసీ వాళ్ళు మళ్ళీ చూసి చేయవలసింది కూడా ఉంది. ఇంకా దాని పర్మిషన్ ఇంక ఇవ్వలే, దాని పర్మిషన్ ఇంక ఇవ్వలే. ఇది మళ్ళీ చెప్పు. అక్కర్లేదు, లేదు అక్కర్లేదు. మేము వేసిన వాళ్ళు ఎవరు కూడా మా అధికారులు లేరు. మేము వేసింది నేను ఒక్కనే కాదు, 4 కార్పొరేషన్కి అధికారులు కాదు. మరి ఇంకే నాకు ఈ టెక్నికల్ గా 5 ఎకరాలు దాడితే ఎకరం దాడితే ఆయన నాట ఆఫీసర్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ప్రభుత్వం మాత్రం ఏది కూడా డీవేస్ట్ ఇస్తే ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు. చూస్తూ ఊరుకోవడానికి తప్పులు చేయడానికి దోచుతడానికి ఇది కాదు. ఎవరు ఎంత వాడు తప్పు చేసినారని మా ముఖ్యమంత్రి గారు దృష్టికొస్తే దాన్ని ఉపేక్షించరు. మేబీ ఉంటది దానికి ఎక్స్పెయిన్ కవర్ చేస్తాం క్యాన్ చేస్తాం మళ్ళీ తర్వాత ఏ రకంగా జరుగుతుంది ధరం దొరుకుతుంది. దానికి మనం ఏం చేస్తాం చేయకపోతే ఒక నిజంగా టైం లోపల మీరు అన్ని లోపల అవ్వకపోతే నేనైతే ఫైల్ త్రో అవ్వలేదు ఎందుకంటే మినిస్టర్ ఉద్యోగం అది కాదు కాబట్టి వచ్చింది వెంటనే కాపర్ చేస్తాను. అందుకే ఎక్స్పెయిన్ కాపర్ చేసి ముందు ఫైల్ తెప్పించండి అదే స్టడీ చేసి నా ముందు పెట్టండి అని చెప్పాను.
ఉండి దీన్ని దాటిపోకు మళ్ళీ మళ్ళీ మీకే అంబిక్యూటీ ఉంటుంది. అది రెండో దానికి దీనికి వచ్చింది క్లారిటీ, దానికి వెళ్దాం. నేను దేన్ని ఆపను, నేను అన్ని చెప్తా. ఇది క్లారిటీ వచ్చిందా ఏంటి? నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ ప్రభుత్వం మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోదు. అది ఎవరైనప్పటికీ అది చట్టపరంగా చట్టబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతుంది తప్ప నిబంధనలు ఉల్లంఘిస్తే ఏది మాత్రం ఊరుకోము. అది ఏంటి అంతేగాని ఊరికి ఆదే వారు తప్పు చేసేటి. వీళ్ళు ఇందాక ఏదో చూశాను, ఎవరో ఇందాక నా వాట్సాప్ లో పంపించారు, ఎవరో ఎక్స్ఎమ్మెల్యే ఆయన వచ్చి సత్యబాబు గారు కూర్చోబెట్టుకుని మాట్లాడారు అని ఇప్పుడు మీకు చెప్పినట్టు మాట్లాడారని చూస్తున్నాను. ఏంటి దొంగలు కూర్చోబెట్టుకు దొంగ ఎవడో దొర ఎవడో అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆ మాట్లాడిన వ్యక్తే దీంట్లో ఎంతవరకు ఇందులో కూరుకుపోయాడో అందరికి తెలుసు. అది ఎలా పుట్టిందో తెలుసు. తప్పు కదా అలాంటి మాట్లాడాలంటే మా బాధ్యతగా పుచ్చుకుని నోరు జారకూడదు. అందుకే నేను జాగ్రత్తగా మాట్లాడిన ప్రతి మాట జాగ్రత్తగా తూచి ఆచి మాట్లాడుతుంటాను. విశాఖపట్నానికి విజయనగరం ఎంత దూరం? 60 కిలోమీటర్ 1 గంట సేపు. మరి ఎందుకు ఇన్ని మా పేర్లు ఎందుకు లేవు? నేను అందరికంటే అత్యధికంగా రాజకీయాల్లో 15 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఉన్నాను మంత్రిగా. మరి ఎందుకు లేదు? అందుకే మన బాధ్యతతో మనం చేసుకెళ్తే ఏమి ఉండవు. డైవర్సల్ అయితే అన్ని వస్తాయి. తప్పు కదా మాట్లాడటం ఒకళ్ళని దొంగలని దొరలని. అది తప్పుగా దొరికితే దొంగ, దొరకపోతే దొర. తప్పు అలాంటి మాటలు ఎప్పుడు అలాగా తొందరపడి మాట్లాడటం అనేది తప్పు. మరి అతని మనసు వాళ్ళ మనసు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి వాళ్ళకి ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు తెలుస్తారు వాళ్ళందరికీ. ప్రభుత్వ సార్ నీ నాకు 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 అయిపోయిందా? దాంట్లో ఒక విషయాన్ని తీస్తే దాన్ని బట్టి మొత్తం చెప్పవచ్చు. 15 కోట్ల రూపాయలు వచ్చి మా ఎంపీ గారు ఇచ్చారు అని ఆయన చెప్పాడు. అంతేనే ఆ 15 కోట్లు ఇచ్చిన నాడికి ఎంపీ ఎంపీ కాదు, మా పార్టీలో మెంబర్ కాదు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మాది లేదు. అవునా కాదా చెప్పండి. మేమరు ఇది మరి 19వ సంవత్సరం జనవరిలో ఇచ్చాడు 15 కోట్లు ఆ అగ్రిమెంట్ మీద. ఇప్పుడు నేను చెప్తాను ఇచ్చాను ఆయనే. ఇదే ఇది 21 కూడా ఇంకా అప్పు తీరలేదని చూపెట్టాడు మీకు. ఆయన డబ్బు ఇచ్చింది 19వ సంవత్సరం కాదు కాదు. మరి ఆయన ఆయన చూపెడితే ఆయన తప్పించుకుని నా దగ్గర ఉన్న లక్కైతే మాత్రం ఇది ఏది ఏం మాటలు అవి? 21 కూడా ఉంది. 19వ సంవత్సరంలో ఆ రోజుకి దీవి ఆ రోజుకి దీవి అనేవాడో తెలీదు ఈ రాష్ట్రంలో. ఆయన ఒక ఆడిటరు ఏంటి ఆయన ఒక ఆడిటరు ఎంపీ గారు వచ్చి ఒక బిల్డర్ ఈ జిల్లాలో పెద్ద బిల్డరు. అవునా కదా? మరి తీసుకొచ్చి ఆపాదిస్తారుగా. అతను వచ్చి ఇలాంటివన్నీ ఏంటంటే నాకు వచ్చే అవకాశం లేకపోతే కొంతమంది దండేస్తాం ఏదైనా వాళ్ళ రాజకీయ కానీ ఏమైనా పెద్దవాళ్ళు అయితే అది మా ఆపాదించడానికి వచ్చి ఇవన్నీ ఉపయోగించుకుంటాం. నాకు అనిపిస్తుంది అది. నేను ఒత్తాసు ఎవరికి ఒత్తాసు పగట్లేదు కానీ ఇచ్చారు తప్పు ఇలాంటి సాంప్రదాయాలు. మార్కెట్లో పలకూరు పుట్ట ఎవరికి పార్టీకి ఆపాదించడం తప్పు కాదు. ఉన్నప్పుడు వచ్చిన దాన్ని ఆపాదించడానికి మాది మేము రైట్ పర్సన్ కాబట్టి మా రైట్ మేము చెప్పుకుంటాం. కానీ ఈ ట్రాన్సాక్షన్ జరిగిన రోజు నాడు పార్టీ కాదు కదా. మరేమో నాకు తెలియదు. మా మా మా
తెలియదు, నేను డాక్యుమెంట్ చదవలేదు. కాదు సార్, కాదు సార్, నా తెలివి కడుగుతున్నాను. ఆ రోజు 5,000 గజాలు వచ్చి 15 కోట్లు రాయించుకోండి. ఎంత అమాయకుడు అండి, నాకు అర్థం ఉంటుంది. అంటే ఆ రోజుకి ఎంత ఉందండి గజం? ఇప్పుడు అదే 1,50,000 రూపాయలు 60,000 రూపాయలు ఉందా చెప్పండి. 3,000 కన్నా ఎంత ఉందో మాకు తెలుసు కదా, 3,000 కన్నా ఎంత ఉందో మాకు తెలుసు కదా. ఎందుకండి ఇవన్నీ? దీని దాంట్లోకి వెళ్ళిన చర్చకి వెళ్ళాం. నేను ఆయన నాటే పార్టీ, ఆయన నాటే ఒకళ్ళ తరఫున మాట్లాడడానికి నాకు ఇవన్నీ అప్రస్తుతం అది కాదు. మనం అడిగిన దాన్ని మీరు చెప్తా అంటే, నేను ఎందుకు చెప్పానంటే మా పార్టీ ఎంపీ కాబట్టి ఆ రోజు ఎంపీ గారు ఎంపీగా లేరు. ఆయన మీద అవసరానికి వచ్చి తీసుకుని దాన్ని ఇవాళ వచ్చి ఈ రకంగా చేయడమే ఇది. ఇది ఇలాంటివి చేస్తే ఇంకా మార్కెట్ లో ఏ వ్యాపారస్తులకైనా ఏం పరపతి పడుతుంది అనేది నా దాదాపు కంటెంట్ అంతవరకే నేను నా పరిమితి నా ఇది ఎవరైనా సెప్పేటప్పటికి ఇవన్నీ కూడా ఇవన్నీ. ఇంక రెండో విషయం ఏంటండి, రోడ్డు నేను చెప్తాను. మీరు పత్రికలు రాసింది, తర్వాత నాకు ఆఫీసర్లు చెప్పింది ఏంటంటే నాకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఏదైనా టీవీలో వచ్చినా పత్రికలో వచ్చినా ఏదో వచ్చినా వెంటనే ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే శివాచల దేవస్థానం భూమిని వచ్చి కొనుక్కున్నారు. సంథింగ్ చేశారు, ఏం చేశారు, అది చేశారు, అది అయిపోయింది. దాంట్లో బిల్లు కట్టడానికి దాంట్లో ఏం పేరు పోర్ట్ ట్రస్ట్ నుంచి 33 సంవత్సరాలు లీజ్ తీసుకుని రోడ్డు వేశారు. రోడ్డుకు వచ్చి పెడితే ఆన్లైన్ లో దాన్ని పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి అది వెంటనే వచ్చింది. వచ్చిన వెంటనే వాళ్ళని కనుక్కొని అది ఇవ్వడానికి వీలేదండి, మరి అడిగి ఇచ్చారు, అది క్యాన్సిల్ చేయండి అని చెప్పాము. అది ఇష్యూ అయిపోయింది, క్లోజ్ అది. ఏది అది అందుకే చేస్తాం, తప్పేది క్లోజ్ అయిపోద్ది, తీసేస్తాం. టౌన్ ప్లానింగ్ విభాగం మీద తోసి ఒప్పుకో. నేను ఆన్లైన్ అనేది విశాఖపట్నం ఒకదానికే కాదు, దయచేసి వినాలి మీరు. ఆన్లైన్ అనేది విశాఖపట్నం ఒకదానికే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి గుమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే దీన్ని వచ్చి ఆంధ్ర రాష్ట్రం ఒక స్పీడ్ అవ్వడానికి, ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ అవ్వడానికి, ఎక్కడ అవినీతి దాకా చేయడానికి ఈ సిస్టమ్ పెట్టి దీంతో పాటు ఏ పరిమితులు ఉన్నాయో దాన్ని మళ్ళీ రీవెరిఫై చేయడానికి కూడా పెట్టాం. ఆ ప్రకారం చేసే చేస్తున్నాము. అంటే ఆన్లైన్ సిస్టమ్ తప్పంటే మాత్రం ఒప్పుకోలేదు లేదు. ఆ లోపాలు ఉన్నవి సర్దిస్తాము. ఇప్పుడు అందుకే దానికి సెక్రటరీ వ్యవస్థ వచ్చింది కదా. ఇప్పుడు వెంటనే ఆన్లైన్ అయిపోయిందని వాళ్ళకి పారామీటర్ ఇచ్చాము. ఇది ఏ పరిమితి దాడితే మీరు వెంటనే చేయాలి వెరిఫికేషన్. దాని తర్వాత ఈ సెక్రటరీ వెళ్ళి మినిమం ఇన్ని చేయాలి, టీపో ఇన్ని చేయాలి, కింద ఉన్న టౌన్ ప్లానింగ్ ఇన్ని చేయాలి, అలాగే సీసీపీ ఇన్ని చేయాలని ఇచ్చాము. వాళ్ళ ప్రకారం చేస్తున్నారు. ఇంకేటది మర్చిపోయి ఇంకా అమ్మే ఉండి వస్తాను, నేను కూడా ఉంది వెళ్తారా. ఏ చెప్పండి, మర్చిపోయాను మళ్ళీ మీరు చెప్పు ఏడి చెప్పు. సరే సాయి రెడ్డి గారు ఏం కోపడ్డారో నాకు తెలియదు, కానీ నేను పేపర్లో వచ్చినంత అది కూడా తెప్పించా. అది సింగిల్ టెండర్ కాదు. ఒక వర్క్కు సంబంధించి గత కమిషన్ ఉన్నప్పుడు ఆర్ఎఫ్ఏ అని పిలుస్తాం, ఆర్ఎఫ్ఏ పిలిచారు, 3 వచ్చి పార్టిసిపేట్ చేశారు, ఒకరు డిస్క్వాలిఫై అయ్యారు, 2 పార్టిసిపేట్ చేశారు, 2 వచ్చి రివర్స్ ట్రెండింగ్ జరిగింది. ఆ 2 అయిన తర్వాత ఆ రివర్స్ ట్రెండింగ్ ఒకరు వచ్చి ఎల్బన్ వచ్చారు. ఆ మొత్తం వ్యవహారం అంతటిని ప్రభుత్వానికి వచ్చి వాళ్ళు నివేదించారు.
ఈ ప్రకారం వచ్చింది, ఈ ప్రకారం ఉన్నది, కానీ దీని దగ్గర మా ఇంత ఫండింగ్ ఉంది, మా రిమైనింగ్ ఫండింగ్ వచ్చి లేదు, దీన్ని ప్రభుత్వం ఇస్తాదా లేకపోతే దీన్ని ఏం చేయమంటారో లేదా క్యాన్ చేసేయమంటారు అని వాళ్ళు అడిగారు. అంతే అది 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 వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తారు, అందులో ఏ విధమైన తప్పు లేదు. నాకు తెలియదు ఆ లెక్కలకల్లా, ఆ లెక్కలకల్లా, ఆ లెక్కలకల్లా. కానీ ఇది జరిగింది మాత్రం అది, కానీ పేపర్లో వచ్చిందో ఒక క్లిక్ వచ్చింది, మరి నిజంగా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆ జరిగిన ప్రక్రియలో ఎక్కడ కూడా ఏ విధమైన తప్పు లేదు. కన్సర్న్ మంత్రిగా చెప్తున్నాను, ఎక్సైజ్ అది కాదు బాస్ చెప్పినోడికి చేసిన ఇన్నోడు ఇన్నోడికి చెప్పినోడు లోకు ఇంటోడు మనం వాళ్ళు చెప్పిందని ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నడిగారు మమ్మల్ని చెప్పని పొద్దు మేము ఏంటి చేస్తామని అన్నారు. సరే రైటింగ్ లో పంపించేయండి అని చెప్పి చెప్పాను. అయితే ఇంకే ఇంకేమన్నా చెప్పండి అలాగే పాప ఆయన నుంచి అమ్మాయిది 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 చెప్పు మళ్ళీ చెప్పు నాకు వినపడలేదు సారీ. బిల్ అవును తెలుసు 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 నాకు అర్థం నాకు వచ్చింది. బిల్ డిఏపి భూములు మాకు దానికి సంబంధం లేదు, ఎంఐజీ లేఅవుట్ అనేది స్వచ్ఛందంగా దానికి ఇది సెల్ఫ్ సస్టెన్స్ ప్రోగ్రామ్ ఇది. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు కానీ లేదు ప్రైవేట్ భూములు ఎవరైనా స్వచ్ఛందంగా అమ్ముతామని వస్తే కానీ లేదు డిఫామ్ పట్టా ఉన్న వచ్చి మేము ఇస్తామని చెప్తే ఇచ్చినవి కానీ అది ల్యాండ్ పూల్ కానీ లేదా డబ్బు ఇచ్చుకుని కానీ వాటిని ప్రభుత్వం సేకరించి అది మా డిపార్ట్మెంట్ సేకరించి అప్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా సేకరించి దాన్ని లేఅవుట్ల కింద డెవలప్ చేసి దాన్ని అందరికీ కూడా ట్రాన్స్పరెంట్ గా పేపర్లో అడ్వైజ్ చేసి దరఖాస్తు పెట్టి ఆప్షన్లో కాదు దరఖాస్తు కాల్పర్ చేసి ఒకవేళ ఎక్కువ దరఖాస్తు వస్తే అందులో లాటరీ తీసి ఆ లాటరీ ప్రకారం నడవడి చేయాలనేది ప్రభుత్వం తలగా జీవో నిబంధన. ఆ ప్రకారం ఇప్పుడు రాష్ట్రంలో దగ్గర 14-15 ప్రాంతాల్లో అప్పటికే సేకరించాము. వైజాగ్ లో కూడా జీవో ఇష్యూ చేశాము, ఆనందపురం మండలంలో తీసుకున్నాము. ఈ రకంగా అక్కడ కూడా అక్కడ ల్యాండ్ బిల్లింగ్ వచ్చింది వైజాగ్ లో, ఏంటి ఇక్కడ డబ్బించుకున్నది కాదు ల్యాండ్ బిల్ వచ్చింది, ఈ రకంగా తీసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నా. నూటికి 100% మీరు చెప్పిందని నేను డినై చేయట్లేదు, అందుకే ఇందాక చెప్పాను. దగ్గర ఇంకా ముఖ్యంగా 30% వచ్చి చర్చ్ బిల్ ఇంకా మనం సప్లై చేయవలసిన అవసరం ఉంది, సప్లైలు దొరకట్లేదు. అంటే ఇంత ఒకేసారి రాష్ట్రం అంతా ముఖ్యంగా దాంట్లో విశాఖపట్నంలో ఎక్కువ ఉంది. విశాఖపట్నంలో పర్సంటేజ్ చేసుకుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ ఇక్కడున్న హౌస్ హోల్డ్స్కి వచ్చి ఇంటూ 2 లెక్క ఇచ్చే పరిస్థితి వచ్చినప్పటికీ ఇక్కడ ఓన్లీ 38% మాత్రమే డస్ట్బిన్ సప్లై అయ్యాయి. ఇంకా 68 ఇంకా మనం సప్లై ప్రభుత్వం వచ్చి ఇంకా వాళ్ళకి ఇవ్వాలి. అందుకు ఇప్పుడు ఏం చెప్పామంటే ఎవరైతే రేట్ కాంట్రాక్ట్ పెట్టేసి టెండర్లకు మరి వెళ్ళకంట ఎవరు వస్తే వాళ్ళ దగ్గర నుంచి ముందు తీసుకుని ముందు సప్లై చేయండి. ఏదైనప్పటికీ కూడా జనవరి 31 లోపల అవి సప్లై అవ్వాలని చెప్పాము. అవి అయిపోతే మీరు చెప్పిన ఇష్యూకి కొంత వస్తుంది. ఇంకా రెండో విషయం వచ్చినప్పటికీ సాగ్రిగేషన్ చేస్తూ వాళ్ళు కలెక్షన్ చేయడానికి వచ్చి ఇంతకు ముందు ఏమైందంటే ఉదయాన్నే బండి వచ్చి బండిలో పొడిస్తారు, ఇప్పుడు బండి ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేస్తుంది. సో కాబట్టి 7-8 గంటలకు 5 పూర్వం ఇప్పుడు ఒక గంట సేపు లేట్ అవ్వడానికి వస్తుంది, కానీ 10-11 మాత్రం కాదు 9 వరకు మాత్రం చేయాలనేది నిర్ణయించే మా కార్యక్రమం చేస్తున్నాం. మా దృష్టికి ఏమి వ్యతిరేకత రాలేదు, మా దృష్టికి రాలేదు వస్తే అప్పుడు ఆలోచిస్తాం. కట్టాల్సిందే అంటలేదు, స్వచ్ఛందకు ఇస్తున్నప్పుడు కట్టాల్సిందేది. నువ్వు కూడా ఇదేది 1 టైం సెటిల్మెంట్ మాట్లాడి మాట్లాడుతున్నావు, ఇల్లు వచ్చి ఎవరు ముందుకు వస్తే ఆలకేస్తామంటే మేము బలవంతంగా వసూలు చేస్తానంట, మేము బలవంతం మాది లేదు లేదు. అచ్చా తప్పు తప్పు రోజు
రోజు 15 రూపాయలు పైన ఎక్కడండి. ఈ రోజుకి 2 రూపాయలు తీస్తే 15 రూపాయలు పైన, 15 రూపాయలు తరిగి 2 రూపాయలు పెట్టేది అర్థం అవుతుంది కానీ పెద్ద జోక్ మొదలైంది. ఏది బాబు ఏ రాదా బొమ్మటి రాదా దేనికి? ఆయన మీద రెక్కి తగ్గుతుంది ఆయన చెప్పుకున్నాడు. ప్రభుత్వం మా డిఐజీ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేమంతా పరిశీలించాము, అలాంటిది ఏం జరగలేదు, మా దృష్టికి రాలేదని చెప్పి చెప్పాడు. ఇంక మన అంతకంటే ఏముంది? చంద్రబాబు నాయుడు ఏమేమి చెప్తాడండి? చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఆయన ఒక అంబుడ్స్మెన్ అయినా కాదు, ఆయన ఒక అంబుడ్స్మెన్, దానికి వచ్చి మనం వచ్చి సమాధానం చెప్తాం. చంద్రబాబు నాయుడు అంబుడ్స్మెన్ ఏంటి మేము సమాధానం చెప్పడానికి? ఆయన ఆయన రాజకీయ పార్టీ, ఓ రాజకీయ పార్టీ నేత, ఆ నేత ఆయన విమర్శ చేస్తుంటాడు, దానికి మా దానికి సంబంధించిన అధికారులు సమాధానం చెప్పారు. రాజకీయ నాయకులు చెప్పాము, ఇంకే చెప్పు నేను చెప్తాను. ఇవాళ ఆయన రెక్కి నిర్వహించాడు, ఆయన చెప్పాడు, మా డిఐజీ గారు వచ్చి ఏమీ లేదని చెప్పారు, ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటుందని ప్రభుత్వం వచ్చి గన్మ్యాన్స్ కూడా ఇచ్చింది, ఆయన ఉద్యోగం తిరస్కరించాడు. అది ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం? ఎవరో కాదు, మరి నేనే కులవాడిని కాదు, నేనే కులవాడిని, నేనే మరి నా సామాజికం ఏంటి? ఏం మాట్లాడతారా నేనే నాదే సామాజిక వర్గం అంటే నా ఎవరికైనా ఒక ఇద్దరు ముగ్గురం ఉంటే అందరూ ఉండేటినా? దేనికి చేర్చడానికి? ఎందుకు దేనికి తీరుస్తాం? ఎవరు చేర్చడానికి ఎవరు తీరుస్తారు? చంద్రబాబు నాయుడు వేసిన ప్లానే చేర్చడానికి చేసేట అనుకోవచ్చు కదా, ఎలాగనుకున్న పది అలాగనుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ చేస్తానికి పోతే ఈ చేస్తాను అనొచ్చు కదా, సరిపోయింది కదా. ఓకేనా? ఇంకేమున్నాయి? మున్సిపాలిటీ ఏమైనా మీకు డౌట్లు? న్యూ ఇయర్ చెప్పాను కదా, న్యూ ఇయర్కి అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకి, అలాగే మీ టీవీ ఛానల్స్ కి, మీ టీవీ ఛానల్స్ ఉన్న మీ యాజమాన్యాలకి గత సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఉండాలని, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వరదగా ఉండాలని, ఏదైతే నిజంగా స్వచ్ఛతగా స్వచ్ఛతని మీరు చెప్పి ప్రభుత్వానికి వచ్చి ఒక దిక్సూచిగా మీరు ఉండాలని, తద్వారా ప్రజలకు మంచి మేలు జరిగే కృషి చేయాలని, అంతేగాని స్వార్థం కోసం స్వలాభం కోసం దయచేసి చేయొద్దని చెప్పని మీ ఛానల్స్ మిమ్మల్ని కా మీ సోదరుల్ని పత్రికా సోదరుల్ని కాకుండా విలేకరు సోదరుల యాజమాన్యాల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఇండిపెండెంట్ లేదు ఏ కిషోర్ గారు? లేదు, నాకేమైనా జరగలేదు. మీరు టీవీలు నేను చూశాను ఇందాక టీవీని తెప్పించుకున్నాను ఛానల్ని. పాప ఆయన వచ్చి ఉంగున్నప్పటికి వచ్చి ఆయన వచ్చి కాల్ తీసేస్తే, ఎవరైనా చిన్న పెద్ద ఉన్నప్పుడు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, మనకంటే ఒక 20-30 సంవత్సరాలు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు, అది అధికారి అయినా మామూలు అయినా సహజంగా అది మానవత్వం. అది అంతేగాని ఆయన ఏమి కాళ్ళ మీద సాస్తాంగ పడిపోలేదు, లేకపోతే మరి 2 కాళ్ళు పట్టుకొని ఇంకా మొదలలేదు, అవేమి జరగలేదు కదా. అది మీ టీవీలో మీరే చూడండి అని అదే దుర్బుద్ధి. అసలు కల్చర్ని ఏ రకంగా తీసుకొస్తారంటే అంత దీనికి మార్చేస్తున్నారు. అది తప్పు. ఓకే, బాయ్.